ఎదుగుతున్న నగరాలలో సమస్యలుండడం సహజం. మనమే స్పందించాలి. మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లేస్టోర్ నుంచి పురసేవ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సమస్యని ఫోటో తీసి యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. అది క్షణాల్లో సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు నిర్దేశించిన కాలపరిమితిలో దానిని పరిష్కరించి ఫీడ్బ్యాక్ కోసం మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకిది కార్యరూపం. మన కోసం నిరంతరం పనిచేసే మన స్థానిక సంస్థలకి చేయుతనిద్దాం. మన సమస్యల్ని పురసేవ ద్వారా పరిష్కరించుకుందాం. మీరు కూడా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకుని పెరుగుతూ పోయే హాస్పిటల్ ఖర్చులకు భయపడుతున్నారా? ఆ ఆపరేషన్ ఏ హాస్పిటల్లో ఎంత తక్కువలో చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మన బడ్జెట్కు అనుకూలంగా ఓ ఫిక్స్డ్ ప్రైస్లోనే ఆపరేషన్ పూర్తి కావాలనుకుంటున్నారా? ఇదంతా చేయడానికి ఓ తోడు కావాలి. caremoto.com. అవును, కేర్మోటోను సంప్రదించి మనకు నచ్చిన హాస్పిటల్లో ఓ ఫిక్స్డ్ ప్రైస్లోనే ఏ ఆపరేషన్ అయినా చేయించుకునే అవకాశం ఉంది. 0404646565 ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. అలాగే ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు కూడా తెలియజేసి వారికి ఆసరాగా నిలవండి. Time.
हमारे इस विशाल देश में हर धर्म के लोग शांति से रहते हैं, अपने रिवाजों का पालन करते हैं और अपने त्योहार भी बनाते हैं। लेकिन फिर भी हर मन में एक एकता की भावना है। जब भी देश पर कोई संकट आता है तब सब एकजुट होकर उसका सामना करते हैं। इसका मतलब सब भारतीय एक हाथ की तरह है, हर उंगली अलग अलग, लेकिन जब सब एक हो जाते हैं वो मुट्ठी बन जाती है। ऐसे महान देश को हमारा प्रणाम। भारत माता की जय। नमस्ते, बजा एक्सप्रेस न्यूज को स्वागतम। मुंदगा हेडलाइंस। చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎర్ర చందనం దొంగల స్వాధీనం, నిందితుల పరారు, పోలీసుల గాలింపు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీని ఆదుకుంటాం, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి స్పష్టం. శ్రీకాకుళంలో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల ఆందోళన, రెగ్యులర్ చేయాలని డిమాండ్. రసాబసాగా ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, బట్టబాలైన వైస్ చైర్మన్, రెండో వార్డు కౌన్సిలర్ల మధ్య విభేదాలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆడోని, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నూర్ అహ్మద్ విమర్శ. కర్నూలు జిల్లా ఎంగనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. కౌన్సిలర్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, రెండవ వార్డు కౌన్సిలర్ సాయా శివశంకర్ మధ్య కోల్డ్ వార్డ్ జరిగింది. పట్టణ ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాల్సిన స్థలాలను విద్యుత్ శాఖకు కేటాయించాలని మున్సిపల్ అజెండాలో ఆమోదం కొరకు ఉంచారని కౌన్సిలర్ శివశంకర్ వ్యతిరేకించారు. దీంతో వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, కౌన్సిలర్ శివశంకర్ల మధ్య మాటల యుద్ధం జరగడంతో సాటి కౌన్సిలర్లు అవాక్కయ్యారు. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిలర్ సమావేశంలో విభేదాలు సృష్టించుకోవడమేనని అధికారులు అబ్బురపడ్డారు. పట్టణంలోని 3, 4, 5, 6, 7 వార్డులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో 90 సెంట్ల విలువైన స్థలాన్ని విద్యుత్ సబ్స్టేషన్కు కేటాయించాలని కౌన్సిలర్ ఆమోదం కొరకు అజెండాలో పొందుపరిచినట్లు వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి తెలిపారు. ఏది ఏమైనా వాదనలు, అజెండాల అంశాలు, వాయిదా తీర్మానాల మధ్య కౌన్సిలర్ సమావేశం జరిగింది. వారు ఎంఆర్ గారు వారి స్థలంలో వారు ఆదిన స్థలాన్ని చెప్పేసాం చెప్పి చెప్పిన తర్వాతనే ఇక్కడ ఇదంతా పెట్టడం జరిగింది. అధ్యక్ష, దయచేసి దీన్ని సభాముఖంగా మీ అందరు కోరుతున్నాను. దాదాపు 3, 4, 5, 6, 7 మందికి ఉన్న వారు కావాల్సినటువంటి సదుపాయాలు మీరు రాకుండా చేయకూడదని చెప్పేసి కోరుతూ ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. వారు కూడా స్వాగతం స్పందించారు. మన వైద్య చైర్మన్ గారికి ఎలా చెప్తున్నారో తెలియదు, కానీ నేను ఎమ్మెల్యే గారితో స్పెసిఫిక్గా మాట్లాడాను ఈ విషయం గురించి. వారు ఈ విషయం మాకు మా మనల్ని మరణించి తప్పకుండా అక్కడ సబ్ స్టేషన్ లేకుండా వేరే ఏమైనా చేపించాలని చెప్పారు. ఆ విషయాన్ని సభాముఖం చెప్తున్నాను అధ్యక్ష. ఆ విధంగా తయారవుతుంది. సబ్ స్టేషన్ ఇచ్చిందని ఈ రోజు లేదు. ఆ సబ్ స్టేషన్ ఎమ్మెల్యే గారే చెప్పింది. అది ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆ సబ్ స్టేషన్ అటు పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మాకు చెప్పలేదు, మరి దాన్ని ఆమోదించొద్దని. సరే, ఒకవేళ ఆయన చెప్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయన కూడా గౌరవిస్తాము, లేదని కాదు. దీన్ని వాయిదా వేయండి, నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ పెట్టండి. కావాలా మరి ఊరికి కరెంటు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? మరి మున్సిపాలిటీ ఇవ్వకుండా ఎవరు ఇస్తారు సైడ్? ఈరోజు దీన్ని ఒక రాజకీయం చేసి ఏదో దాంట్లో లబ్ధి పొందాలని. ప్రపంచ ప్రజలకు మహమ్మద్ ప్రవక్త అల్హా ప్రసాదించిన వరమని పలువురు ముస్లిం మత పెద్దలు అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ప్రవక్త మార్గంలో నడిచి మత సామరస్యాన్ని చాటాలని వారు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీ పండుగ సందర్భంగా కర్నూలు పెద్ద మార్కెట్ జాంబియా మసీదు దగ్గర వెలిసిన జీబీ మసీదు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ సయ్యద్ సాహెబ్ షా ఖాద్రీ దర్గాలో డాక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రీ, మహమ్మద్ హుసేన్ పాషా ఖాద్రీ, మున్సఫ్ పాషా షర్ఫీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా మిలాదున్ నబీ ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రతి ముస్లిము 5 పూటలు నమాజ్ చేసి పేదవారికి తమ వంతు సహకరించాలని చెప్పారు. ప్రవర్త చూపిన మార్గంలో నడిచిన వారికి ఇహపర లోకాలలో స్వర్గం శాంతి లభిస్తుందని భక్తులు తెలిపారు. మిలాదున్ నబీ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. Yeah.
بلا تعریف میں ایک ایسے خطیب بے باک کی بارگاہ میں دستک دینے جا رہا ہوں جن کا نام نامی اسم گرامی حضرت العلام حضرت علامہ و مولانا محمد عامر طاہری سے ہیں. فقط ان اشعار کے ساتھ کہ خدا کا نام لے لینا, بولیے سبحان اللہ, خدا کا نام لے لینا اور نبی کا نام وہاں پر اسلام لکھ دینا, بولیے نا سبحان اللہ, سبحان اللہ, خدا کا نام لے لینا اور نبی کا نام لے لینا, جہاں پر کفر لکھا ہو وہاں پر اسلام لکھ دینا, اور اگر بھگانا ہو وہاں بھی انڈسٹری دیوبندی کو تو تلو کے وار پر احمد رضا کا نام لکھ دینا. اسلام کی آمد کا ذکر فرمایا کہ نور آیا اور حضرت آمینہ رضی اللہ تعالیٰ عنہا سے خود سوال کرتے ہیں کہ اے آمینہ رضی اللہ تعالیٰ عنہا, آپ بتائیں کہ جب حضور علیہ الصلوۃ والسلام دنیا میں تشریف لائے ہیں, اللہ فرماتا ہے کہ رب کی جانب سے نور آیا, تم کیا کہتی ہو کہ کیا محمد عربی بشر بن کر اور بشر کی صورت میں دنیا میں تشریف لائے ہیں؟ جو بھی کام کر رہے ہیں اللہ کی کامیابیت ان کے تمام مسئلوں کو حل فرما دیں, آمین, غریبوں کی مدد کے لیے آگے بڑھے اللہ تعالیٰ, آمین, کھانا کھلانے کے واسطے, آمین, جو بھی لوگوں کے مسائل کے پاس آئیں گے اللہ تعالیٰ, آمین, ان کو طاقت اور صلاحیت کا فرما, آمین, وہ چیز جلد سے جلد لوگوں کو دور ہو جائے, لوگوں کی مدد پہنچے, آمین, اور ان کا ریپریزنٹ اللہ اور ان کا عہدہ اور بلند فرما دے, آمین, اور اپنا خاص فضل کرم کے معاملات فرما دے, ہر آنے والی آفتوں سے بلیا سے محفوظ رکھ, نظر بس سے انہیں محفوظ رکھ, اپنی پناہ اپنے فضل میں وقت لا الہ الا اللہ الہی بات شیخ دین محاور کر دی, نگاہ جائز بھائی عزی و چکی دربار علی موسیٰ رضا ہو, موسیٰ رضا ازویر رضا ہو, ہمیشہ باقدہ با مصطفیٰ لا الہ. అధికార ప్రతిపక్ష నాయకుల వల్లే ఆదోని పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూర్ అహ్మద్ విమర్శించారు. అధికార ప్రతిపక్ష పార్టీల వల్లనే నియోజకవర్గంలో పరిశ్రమలు మిల్లులు మూటపడ్డాయని ఆరోపించారు. పరిశ్రమలు మూతపడడం వల్ల సామాన్యులకు ఉపాధి లేక బతుకు జీవనం భారమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో కోదారి మిల్, రాయలసీమ మిల్, డిగాడియేటర్ మిల్లుతో పాటు అనేక పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు బతుకు తెరువు కోసం వలసలు పట్టుతున్నా ఏ ఒక్క ప్రభుత్వం ఆదుకోవడం లేదని నూర్ అహ్మద్ మండిపడ్డారు. ఆదోని నియోజకవర్గంలో విద్య, వ్యాపారం, వైద్య రంగాలు కుంటపడడంతో ఆదోని అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పట్టణంలో రోడ్డు విస్తీరణ పేరుతో నేతలకు కాసుల వర్షం కురిపించుకుంటున్నారన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజ్ల కోసమే నేతలు పనిచేస్తున్నారని నూర్ అహ్మద్ దుయ్యబట్టారు. ఆదోని అభివృద్ధి కోసం ప్రజలకు జాగృతం చేసే కార్యక్రమాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో గల ఆదోని పట్టణం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల గొప్ప పట్టణము. ఈ పట్టణాన్ని ఎంతోమంది చక్రవర్తులు, మహారాజులు, నవాబులు, చివరి బ్రిటిష్ వాళ్ళు కూడా పాలించారు, చక్కగా అభివృద్ధి చేశారు. ఎంతగా అభివృద్ధి అంటే ఆదోని పట్టణము 1865లో మన రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీగా గుర్తింపబడితే అప్పుడు విజయవాడ నగరము కేవలం ఒక పంచాయతీ మాత్రమే, గ్రామ పంచాయతీ. అంత గొప్ప చరిత్ర గల పట్టణం మన ఆదోని పట్టణం. చక్రవర్తుల కాలంలో, రాజుల కాలంలో, నవాబుల కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా
దక్షిణ భారతదేశంలోనే ఎంతో ఖ్యాతి చెందిన ఆదురి పట్టణము వ్యాపార వాణిజ్య రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో ఎంతో వేగంగా ముందుకు వెళ్ళింది. కానీ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంకైతే స్వాతంత్రం వచ్చింది, కానీ మన ఆదురి మాత్రం కొంతమంది కొన్ని కుటుంబాల చేతుల్లోకి, కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి 70 సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఆదురుని పాలిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ తాము మళ్ళీ మళ్ళీ గెలవాలని ఆదురుని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారు. వీళ్ళకే ఓట్లు పడాలనే విధంగా ఆదుర్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు చీలికలు ఏర్పరిచేసి ఖచ్చితంగా తామే గెలవాలని ఊరిని చాలాసార్లు అగ్గిపెట్టేశారు, అన్ని విధాలుగా నాశనం చేశారు. ఎంతో సెకండ్ బాంబే ఆదుని అంటే, సెకండ్ బాంబే అంటే అంత వ్యాపారంలో అంత గొప్ప ఊరు. కానీ ఎన్నో దశాబ్దాలుగా మన ఆదురిని రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సర్వనాశనం చేశారు. గత 25 ఏళ్ళ నుంచి అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎమ్మెల్యేగా మీనాక్షి నాయుడు గారు 15 సంవత్సరాలు, సాయిప్రసాద్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాలు పాలించారు. వీరి పాలనలో చాలా వింత విషయం ఏమంటే, వీళ్ళు ఒకరినొకరు ఏమాత్రం విమర్శించుకోరు. ఏదైనా పాలకపక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం విమర్శించాలి, అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది, ప్రజలకు న్యాయం ఉంటుంది, న్యాయం జరుగుతుంది. కానీ ఆధునిక పరిస్థితి అంత భిన్నంగా ఉంది. సాయిప్రసాద్ రెడ్డి గారు, మీనాక్షి గారు ఎవరు ఒకరు అధికారంలో ఉన్నా కూడా ఇద్దరు అధికారులు ఉన్నట్టుగానే వాళ్ళు చలామణి అవుతున్నారు, ఇద్దరికి పనులు చక్క పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఆధునిక డెవలప్ చేయాలనే ఉద్దేశం వీరిద్దరికి కనబడటం లేదు. ఇక తర్వాత వచ్చేసి వీళ్ళు ఎంతసేపు సరే సామరస్యంగా పోతున్నారంటే సంతోషం, కానీ వీళ్ళు ఎంతసేపు ఆధురిని దోచుకోవడంలో సామరస్యం చూపిస్తున్నారు తప్ప ఆధురిని అభివృద్ధి చేయాలనే ఒక ఉత్సుకత, ఉత్సాహము, ఒక లక్ష్యం కానీ మీనాక్షి నాయుడు గారి, సాయిబ రెడ్డి గారి అసలు కనబడటం లేదు. కాబట్టి ప్రజలందరూ మెల్లగా ఈ విషయాన్ని గమనిస్తున్నారు, త్వరలోనే ఇద్దరు నాయకులకు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాము. ఇక ఆధురిలో మీనాక్షి నాయుడు గారి హయాంలో ఆధునిక తలనామానికమైనటువంటి ఉతారి మిల్లు, రాయలసీమ మిల్లు, ఎంబో మిల్లు, ఎన్నో మిల్లులు మూతపడి కొన్ని వేల మంది రోడ్డున పడితే మీనాక్షి నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆయన మళ్ళీ కొత్త మిల్లులు తెరిపిస్తారంటే అది చేయలేదన్నంత, అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ళు అధికారులు ఉన్నారు. పోనీ సాయిప్రసాద్ రెడ్డి గారు ఏమైనా చేస్తారంటే ఆయన అది కూడా చేయలేదు. అంటే ఇద్దరు నాయకులు యువకులకు ఉద్యోగాలు కల్పిద్దాము, ఆధునిని బాగు చేద్దామనే ఆశ ఏమాత్రం లేదు. వీళ్ళకి ఎంతసేపు తమకు ఏ కాంట్రాక్ట్ దక్కుతుంది, ఎలా జీవనం నింపుకోవాలని ఆశ ఉందో ఈ రెండు పార్టీలు తప్ప వేరే ఉద్దేశం వీళ్ళు కనపడడం లేదు. ఇక తర్వాత ఆధునిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయొచ్చు, వ్యాపార రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో. ఎందుకంటే మార్కెట్ యార్డు కర్నూలు కంటే ఎన్నో రెట్లు గొప్ప మార్కెట్ యార్డు మన ఆధునిలో ఉంది. కానీ దాంట్లో కూడా అవినీతి అవినీతి. ఇక్కడ చివరికి అమ్ముకోవాలంటే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది ఐపీ లాస్, ఈ ఐపీలు పెట్టే వాళ్ళకు కూడా రాజకీయ నాయకులు అండదండలతోటి మార్కెట్ సర్వనాశనమైంది. సరే ఇవన్నీ ఒక ఎత్తైతే కనీసం వీళ్ళు రోడ్లో వెడల్పు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తమ అనుచరుల బిల్డింగ్లు కాపాడుకోవడానికి నేటి వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, తమ అనుచరుల బిల్డింగ్లు కాపాడుకోవాలని చూస్తుంది తప్ప రోడ్డు మీద నడిచే సామాన్యుడి గురించి ఏమాత్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు అవినీతికి తారకాణంగా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆధునిక సెంటర్లు నిలబడినాయి రోడ్డుకి అడ్డంగా, వాటిని పడగొట్టే దమ్ము వీళ్ళకి లేదు. ఎందుకంటే ఈ నాయకులు కేవలము పార్టీకి ఫండ్ ఇచ్చే వాళ్ళు కావాలి తప్ప ప్రజల జీవితాన్ని పండించే ఆలోచన వీళ్ళకి ఏమాత్రం లేదు. ఇక తర్వాత వచ్చేసి వ్యాపారం అయితే సర్వనాశనమైంది అవినీతి వల్ల కానీ, ఇతర విషయాల వల్ల కానీ. ఇక వీళ్ళు యువతకు ఎలాంటి ఉద్యోగాలు చూపడం లేదు, ఇండస్ట్రీస్ పట్ల చూపడం. ఎందుకంటే యువత ఉద్యోగాలు చేస్తూ తమ లైఫ్ తాము చూసుకుంటే వీళ్ళు మా మాట వింటర్లేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు ఏమో, మరి వాళ్ళకే తెలియాలి. వీళ్ళ వ్యవస్థలో 25 ఏళ్ళుగా మీనాక్షి నాయుడు గారు, సాయిబ్ రెడ్డి గారి పాలనలో వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. గవర్నమెంట్లో భర్తీలు చేయించడం లేదు, వీళ్ళు కొట్లాటి చేయించాలి. అదే పరిపాలకుడు ఎమ్మెల్యే అంటే మా ఆషామాషి కాదు, గెలిచిన తర్వాత అసెంబ్లీలో పోరాడాలి, సీఎంతో పోరాడాలి, విద్యాశాఖ మంత్రితో పోరాడాలి, పోరాడి సాధించాలి. లేకపోతే ఎందుకు ఎమ్మెల్యే, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు? ప్రజలంటే మీకు ప్రేమ లేదా? ప్రజలు కుక్కలాగా చావాల్సింది ఆసుపత్రిలో. తిరగండి ఒకసారి ఇంటింటికి, టీడీపీ గడప గడప వైఎస్ఆర్ కాదు,
మీ పనుల మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆసుపత్రులకు వెళ్ళండి, అక్కడ రోగులు పరామర్శించండి, బంధువులు పరామర్శించండి. ఈరోజు పరిస్థితి పెద్ద ఆసుపత్రిలో ఒక బెడ్ మీద ముగ్గురు, ఏంటి ఇది, నరకమా? నరకం చూపిస్తున్నారు మీ ప్రజలకు. ఇద్దరు మీనాక్షి రెడ్డి గారు, సైఫీ రెడ్డి గారు, చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికే ప్రజలు భరించలేని పరిస్థితులు వెళ్ళిపోయినారు. చాలా దుర్మార్గమైన విషయము, ఎవరు దీన్ని హర్షించరు. ప్రజలు ఒకరోజు ఖచ్చితంగా తిరగబడతారు మీ మీద. ప్రజల మధ్య చిచ్చు పెట్టేది నాయకులు ప్రజలు బాగా గ్రహించాలి. ఎందుకంటే ఒక ముస్లిం వల్ల హిందూకు నష్టం లేదు, హిందువల్ల ముస్లిం నష్టం లేదు. ఈరోజు గుడి ముందు టెంకాయలు అమ్ముతున్నది ముస్లింలు, ఒక ముస్లింల కోసము బట్టలు అమ్ముతున్నది హిందువులు. ఇంతటి చక్కని వాతావరణం ఉన్న ఆదుల్లో ఈ చిచ్చు పెడుతున్నది కేవలం రాజకీయాలు మాత్రమే, ప్రజలు గ్రహించాలి. మత ఘర్షణ లేనంత వరకు ఆదుని సెకండ్ బాంబేగా ఉంది. మత ఘర్షణ పడిన తర్వాతే మనము విచ్ఛిన్నమవుతున్నాం, నాశనం అవుతున్నాం. కాబట్టి ప్రజలారా అభివృద్ధి చెందాలంటే వీళ్ళ మత ఉన్మాద వచ్చి నుంచి బయటపడండి. వీళ్ళు కేవలం కొన్ని కుటుంబాలే, అందరు కాదు, అందరు మంచి వాళ్ళే. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ స్నేహితులు ఆదుల్లో, అందరూ చక్కగా ఉంటున్నారు. కానీ ఆదునిలో కొన్ని కుటుంబాలు, కొన్ని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ వైసీపీ పార్టీలు ఇతర మతోన్మాద పార్టీలను చేరదీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మనం అన్నీ మర్చిపోతున్నాము. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఊహించండి, స్పృహలో ఉండి మతోన్మాదం నుండి బయటపడి మనం మనుషులం. మన ఆదుని బాగుపడాలి. ఆదుని మళ్ళీ సెకండ్ బాంబే కావాలి. ఆదుని గొప్పగా అభివృద్ధి కావాలి. ఆదుని కర్నూలుని, బళ్ళారిని ఢీకొనే విధంగా తయారగాలని కంకణం పట్టుకుందాం. ఈ నాయకుల మాయా నుండి బయటపడి స్పృహలో ఉండి మనం ఆలోచించి ఆదుని కోసం అన్నదమ్ములలే ముందుకు సాగుదాం. కృతజ్ఞతలు. జై హింద్. ఏది ఏమైనప్పటికీ జరిగింది ఏదో జరిగిపోయింది, జరగబోయేది చూద్దాం. అధికార ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఆదుల వైసీపీ పైన టీడీపీ కావచ్చు, సో ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు మన ఆదుల్లో. వీళ్ళకి మేము కోరేది ఒక్కటే, బాగా కష్టపడండి. మీకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పట్టుంటుంది కాబట్టి గట్టిగా పోరాడి ఆదుని మళ్ళీ సెకండ్ బాంబే చేసేందుకు కృషి చేయండి. ఇప్పటికే మించిపోయింది లేదు. ఇది మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, ప్రజల తరఫున విజ్ఞప్తి మీకు. నా పేరు నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆదుని నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఆసుపత్రులు పెంచి పోషించడానికి మీరు ప్రభుత్వ ఆసుపత్రులు సర్వనాశనం చేస్తున్నారు. చాలా పాపం చేస్తున్నారు మీరు. ప్రజలు అప్పులు చేసి ఆడవాళ్ళు మంగళసూత్రం అమ్ముకొని తమ పిల్లల వైద్యం చేసుకునే దుస్థితులు ఆదుని చేరుకున్నారు. ఆదుల్లో మాత్రం వైద్య రంగం చాలా దరిద్రంగా తయారైంది. వీళ్ళకి ఫండ్స్ ఇస్తారో ఏమో కానీ వీళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రుల మీద చాలా ప్రేమ. ప్రైవేట్ ఆసుపత్రుల్ని విపరీతంగా పెంచిపోయిస్తున్నారు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగి ముందుకు పోవాలంటే, ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయం పెరగాలంటే ఒకటే మార్గము, అదిరింది సినిమాలో చెప్పినట్లు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయం పుట్టాలి. సో ఈ నాయకులు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు భయం పుట్టే విధంగా తయారు చేసిన ఆదంలో. ఏ ఆసుపత్రి పైన మందులు ఉండవు, బెడ్స్ ఉండవు, చిన్న ఏదైనా ఒక ఎమ్ము గెరిగితే కరలు పొమ్మనేటువంటి దరిద్రమైన స్థితి ఆదుని ఆసుపత్రి ఉంది. ఇంకా ఎంతకాలమే దరిద్రం. పెద్ద ఆసుపత్రి, మెయిన్ హాస్పిటల్, 3-4 నియోజకవర్గాలు అంటే కొన్ని వందల గ్రామాల నుంచి ఆదునికి వస్తున్నారు ప్రజలు. ఇక్కడ ఆదునికి వస్తే ఒకటే డాక్టర్లు చేసే పని, సింపుల్ చీటీ రాసి కర్నూలు వెళ్ళిపోమంటారు. కర్నూలు వెళ్ళిపోమంటే మీరెందుకు? ఒక డివిజన్ స్థాయిలో మంచి ఆసుపత్రి లేకుంటే ఇంకా ఏం పాలిస్తున్నారు ఈ నాయకులు? ఒకసారి వీళ్ళు ఆత్మవంచన చేసుకోవాలి. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. మంచి పేరు సంపాదించాలి మనము, ప్రజల గుండెలు నిలిచిపోవాలి. ఇక మిల్లులు పెద్ద పెద్ద మిల్లులు, అసలు బ్యాంకు ఉద్యోగి కంటే కూడా మిల్లు ఉద్యోగికి పిల్లనిచ్చే పరిస్థితి ఉండేది ఆదంలో. అంటే అంత భద్రతగా ఉండేది మిల్లు ఉద్యోగి జీవితం. అప్పటికే బ్యాంకు ఉద్యోగి కంటే ఎక్కువ జీవితాలు వాళ్ళకి వచ్చేవి, ఎంతో భద్రతగా ఉండేది వాళ్ళ జీవితం. కానీ మిల్లులు మూతపడడంతో కొన్ని వేల మంది రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి ఆదుని నడ్డి విరిగినట్లయింది. అదే ఒకవేళ మన ఆదుల్లో మిల్లుల్లో ఇలాంటి పరిశ్రమలు ఉంటే ఆదుని ఎంతో కలకలాడుతూ ఉండేది. కాబట్టి ఆదుని వెంటనే కొత్త మిల్లులు తెరిపించాలి, వేలాది మంది యువతకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇక విద్యా వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలా దరిద్రంగా తయారైంది పరిస్థితి. వీళ్ళు నిజాతిగా వీళ్ళ అనుచరుల బంధువుల బిల్డింగ్ లేవంటే వీళ్ళు నిజాతిగా వెంటనే బిల్డింగ్లు పడుకోవాలి. ఎందుకంటే ఈరోజు పొద్దున బయటకు పోతే ఇంటికి వస్తాం లేదంత భయంకరంగా ట్రాఫిక్ తయారైంది.
భయం భయంగా వెహికల్ నడపాలి, భయం భయంగా నడవాలి, భయం భయంగా సైకిల్ నడపాలి, భయం భయంగా రోడ్డు దాటేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ట్రాఫిక్లో ఆందోళనలో ఉంది. ఇది చాలా బాధాకరము, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. బైపాస్ వెంటనే పూర్తి చేయాలి. తర్వాత పక్కన ఎమ్మిగనూరు అనే ఒక చిన్న నియోజకవర్గంలో కూడా ఉదయం సాయంత్రము త్రాగడానికి నీరు సప్లై చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అక్కడ మరి ఆదు అని 150 ఏళ్ళ చరిత్ర గల ఆదులను ఎందుకు సాధ్యపడటం లేదు? పక్కనే మన కెనాల్ కూడా ఉంది, ఎందుకు కావడం లేదంటే ఈ ఆదుల్లో ఉన్న అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కయి తమ స్వలాభం తీసుకుంటున్నారు తప్ప దూరదృష్టితో ఆదు గురించి పనిచేయడం లేదు. అందుకే ఆదుల్లో 5 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి నీళ్ళు నింపాల్సినటువంటి కర్మ ప్రజలకు ఏర్పడింది, ఆదు నివాసులకు ఏర్పడింది. తర్వాత మున్సిపాలిటీలు కూడా వాటర్ సరిగా ఫిల్టర్ చేసి వదలటం లేదు, అందువల్ల జనాలు రోగాల బారి పడుతున్నారు. ఇక తర్వాత చెత్త చెదారు గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. దాదాపు కొన్ని చోట్ల సగం రోడ్డుకు చెత్త వచ్చేసింది. చెత్త వర్కర్ చెత్తడానికి వర్కర్స్ లేరు, పారిశుద్ధ కార్యక్రమం లేరు. ఏమైనా అంటే 2.5 జాప్యం జరుగుతుంది. సో ఇది చాలా బాధాకరమైన విషయము, దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి చాలా బాధాకరమైన భయంకరమైన విషయం ఏమంటే ఆధునంలో టీడీపీ వైసీపీ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి బడుగు బలహీన వర్గాలు అధికారంలో రాకుండా తమ కుటుంబాలే అధికారంలో ఉండాలని చెప్పి మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు ఈ టీడీపీ వైసీపీ నాయకులు, ఇతర కొన్ని పార్టీలు కలుపుకొని. చాలా దుర్మార్గమైన విషయము, ఎవరు దీన్ని హర్షించరు. ప్రజలు ఒకరోజు ఖచ్చితంగా తిరగబడతారు మీ మీద. ప్రజల మధ్య చిచ్చు పెట్టేది రాజకీయ నాయకులు, ప్రజలు బాగా గ్రహించాలి. ఎందుకంటే ఒక ముస్లిం వల్ల హిందూకు నష్టం లేదు, హిందూ వల్ల ముస్లిం నష్టం లేదు. ఈరోజు గుడి ముందు టెంకాయలు అమ్ముతున్నది ముస్లింలు కాబట్టి ఆధునిక వెంటనే కొత్త మిల్లులు తెరిపించాలి, వేలాది మంది యువతకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇక విద్యా వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలా దరిద్రంగా తయారైంది పరిస్థితి. మోడల్ స్కూల్ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న పిల్లలు, పెద్ద గడుపులో మోడల్ స్కూల్ ఉంది, పత్తికొండ మోడల్ స్కూల్ ఉంది, చిన్న చిన్న పిల్లల మోడల్ స్కూల్ ఉంది, కానీ ఆధునికి మోడల్ స్కూల్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇద్దరు నాయకులు సమాధానం చెప్పాలి, ఎందుకు రాలేదు? పక్కన ఆలూరుకు మోడల్ స్కూల్ ఉంది, ఆదుల్లో లేనిది ఎందుకు? ఇక తర్వాత ఈ ఇద్దరు నాయకులు వీళ్ళ అనుచరుల వీళ్ళ బంధువుల కాలేజీలో కాపాడుకోవడానికి ఎక్కడ వీళ్ళ కాలేజీలో స్ట్రెంత్ తగ్గుతుందో అని భయపడుతూ ఆధునిక డిగ్రీ కాలేజీ రాకుండా అడ్డుపడుతున్నారు మీనాక్షి నాయుడు గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు. ఖండిస్తున్నాం దీన్ని. వీళ్ళు అనుకుంటే చిడికలో ఉన్న ఇద్దరు నాయకులు కలిసి ఉన్నారు కదా, కలిసి పోరాడండి. ఎందుకు రాదు? మీరు అనుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ కాలేజ్ వస్తుంది, మీరు అనుకోవాలంతే. ఎందుకు అనుకోవడం లేదంటే మీ అనుచరులు మీ పార్టీ సపోర్టర్స్ పెట్టిన కాలేజీలకి స్ట్రెంత్ తగ్గుతుంది కాబట్టి అనే భయంతో మీరు ఆధునిక డిగ్రీ కాలేజీ రాకుండా అడ్డుపడుతున్నారు. ఇదే విధంగా ట్రాఫిక్ సమస్య కావచ్చు, బైపాస్ సమస్య కావచ్చు, ఏది చేయకపోతే ఇంకెందుకు రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు ఆధునిక రాజకీయ నాయకుల్ని? ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. మోడీ తుమ్మాడు, సోనియా సిగ్గుపడింది, దేవగౌడ నిద్రపోయాడు, శశికళ జడ వేసుకుంది, కేసీఆర్ తిట్టాడు, బాబుగారు నవ్వారు, ట్రంప్ సెక్సీగా గిల్లాడు, గాలి ఇంట పెళ్లి సందడి, డేరా బాబా సరాగాలాడాడు, సెలబ్రిటీ కూతురు కాలు జారింది, సన్నీ లియోన్ విప్పుకు తిరిగింది, రోజా రంకెలేసింది, దానికి బాలయ్య సైసై అన్నాడు, విరాట్ సిక్స్ కొట్టాడు, అనుష్క శర్మ కెవ్వుమంది, మొగుడు కాదన్నాడు, ప్రియుడు అవును అన్నాడు. చీచీ, ఇదేనా ఇదేనా జర్నలిజం? విలువలతో కూడిన ఒక అంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న ఒక స్పృహ ఏమీ లేదా? ఎవ్వడు డబ్బులిస్తే వాడికి డప్పు కొట్టుకుంటూ ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా? పనికిరాని సుత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ కాదు సోదరా, మన నిస్సహాయ ప్రపంచాన్ని కూర్చోబెట్టు నీ స్టూడియోలో. సమస్య తెలిసి ప్రభుత్వం దిగివచ్చి అలాంటి సమస్యలకు ఒక భరోసా దొరికేంత వరకు అలాంటి వార్తలతో నాయకులను పార్టీలను ఏకిపారే ఎవరొద్దన్నారు? మేలుకో మిత్రమా, జర్నలిజం విలువలను బ్రతికించు, పతనమవుతున్న ఈ సమాజాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీపై ఎంతో ఉందని గుర్తుపెట్టుకో. నీ కలం రాయడం మొదలు పెడితే ప్రపంచం ఉలిక్కిపడాలి, నీ గలం వినిపిస్తే చాలు చతికిలబడ్డ ప్రపంచం పరుగులు పెట్టాలి. అది జర్నలిజం అంటే.
ఓ కుటిల జర్నలిజమ భారతదేశంలో శకునులా కాక చెడుని నిలబెట్టి నిలువునా నరికే ఛత్రపతి శివాజీ ఖడ్గంలా మారు. నీకు ఇదే నా వేడుకోలు. దేశం కోసం ఎంతవరకైనా. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది పోరాటాలకు సిగొలిపింది బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్రాన్ని అందించింది. ప్రముఖ హీరో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. శ్రీమఠం దర్శనానికి వచ్చిన రజనీకాంత్ కు మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మాంచాలమ్మ దేవి రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానికి వచ్చిన రజనీకాంత్ ను మఠపీఠాధిపతి సుబుధేంద్ర త్రిదులు ఫలం పూలు మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. 13 ఏళ్ల తర్వాత శ్రీమఠానికి వచ్చిన రజనీకాంత్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ಇನ್ನೊಮ್ಮೆ ಪುರುಸತ್ತಾಗಿ ತಾವು ಬರಬೇಕು, ಮುನಿರಾಮದೇವರ ಪೂಜೆ ಇದರಲ್ಲಿ ಮತ್ತೆ ನಮ್ಮ ಮಠದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಂದ್ಸತಿ ತಾವು ನೋಡ್ಬೇಕು, ನೋಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. ಗೋಶಾಲೆ ಒಂದು ಸುಮಾರು 2000 ಇಲ್ಲ, ಗೋ ಸಂರಕ್ಷಣೆ ಇದೆ, ಆಮೇಲೆ ನಮ್ದು ಸ್ಕೂಲ್ ಇದೆ, ಸಂಸ್ಕೃತ ಪಾಠಶಾಲೆ ಇದೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ శేషాచలం అటవి ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అటవీ ప్రాంతంలో రాగిమాండలకుంట దగ్గర 20 ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు తారసపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు దాడులు నిర్వహించగా స్మగ్లర్లు పరారయ్యారు. స్మగ్లర్లు వదిలేసిన 14 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో డిఎస్పీ హరినాథ్ బాబు, డిఆర్ఓ విపిఎన్ రావు, అటవీ అధికారులు రవీంద్ర, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా ఆర్ఎస్ఐ వాచు పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఆఫీస్ పోదాంలే అని చెప్పేసి ఊరికెళ్ళిన అట్లా కొద్ది దూరం పోయిన తర్వాత వెహికల్ అక్కడ పక్కన పెట్టేసి అడవిలో ఎంటర్ అయిపోయి మళ్ళీ రావడం జరిగిందనమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే సరే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా అని చెప్పేసి వీళ్ళ మూమెంట్ అబ్జర్వ్ చేసి వీళ్ళు పోయిన తర్వాత ఆ ముద్దులు ఎత్తుకురావడం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే డే టైం కాబట్టి ఆ స్మగ్లర్స్ వీళ్ళ మన పోలీసుల మూమెంట్ కొద్ది దూరం నుంచి కనుక్కొని ముద్దులు పడేసి పరారైపోయినారు. అప్పటికి మన వాళ్ళు చాలా ట్రై చేసినారు పట్టుకునే దానికి, వాళ్ళు కొంచెం చాలా దూరంతో ఉండడంతో వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయినారు. అక్కడ చూడగా ముద్దులు వచ్చేసి 14 ముద్దులు ఉన్నాయి. ఆ 14 ముద్దులు కూడా అసలైన ఏ గ్రేడ్ ఇది, ఎందుకంటే ఆ యొక్క ఎర్రదనం చెట్టుకు కింద వేరు భాగం ఇది, అసలైన సిసలైనది ఏ గ్రేడ్ ఇది. ఇది మాత్రం దీని యొక్క డ్రెస్సింగు దీని కొట్టడం చూస్తే ఇది కంపల్సరీగా ఇది లోకల్లో చేసిన కాదు, మన తమిళనాడు చెందిన జవాదిమలై స్మగ్లర్సే ఇది పని చేసేది. ఎందుకంటే వాళ్ళకున్న బలం మనం లేదు కాబట్టి వాళ్ళే చేసినారు అనమాట. ఈ జవాదిమలై వాళ్ళు మనం మీకు ఇంతమంది తెలియని జరిగింది. ఆ వేలూరు తిరువల్లూరు వచ్చేసి తమిళనాడు మొత్తం 80,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు తరతరాలుగా అటువైపు గంధం చెక్కంతా అయిపోయిన తర్వాత తమిళనాడు కర్ణాటకలో అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క ఎర్రచందనం మీద పడినారు. ఆ విధంగా 30-40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నారు, తీసుకుపోతున్నారు. అరే ఇది మొదటి నుంచి కూడా ఎవరు గుర్తించలేదు దీన్ని, ఎక్కడ జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ ఎప్పుడైతే ఫార్మ్ అయింది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ రూపంలో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి చెప్పారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బీజేపీ మహిళా కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో బీజేపీని మరోంత బలోపేతం చేయడానికి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాలో వచ్చే లాభాలను ప్యాకేజీ రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మహిళా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, మహిళా సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఏదైతే కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ కూడా మహిళా సదస్సులకు అందరికీ వివరించి చెప్పాలని, వారు బయటకు వెళ్ళి ప్రజల్లో ఈ సందేశాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మరి మాలతీరాణి గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మహిళా మోర్చా నాయకులందరి యొక్క సహకారంతో వాళ్ళకి నిర్వహించుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్లో ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో, ఒకటి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కేవలం రాష్ట్రం 10% మాత్రమే భరించాలి, లేనటువంటి రాష్ట్రాలు 40% భరించాలి. కనుక ఆ తేడా ఏదైతే 30% ఉందో అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భరిస్తానని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బయట దేశాల నుండి కనుక రాష్ట్రాలు అప్పు తెచ్చుకున్నట్లయితే దానిలో సింహభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి అది కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తానని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఏమని చెప్తున్నారంటే ఈశాన్య రాష్ట్రాలకు ఏదైతే జూన్ 1, 2017 తర్వాత ప్రత్యేక హోదా డిస్కంటిన్యూ చేయడం జరిగిందో దాన్ని పొడిగించారు అని చెప్తూ 28,000 కోట్ల రూపాయలకి కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగిందని చెప్పి వారు చెప్తున్నారు. అయితే ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ప్రత్యేక హోదాని పొడిగించలేదు. ఏవైతే అక్కడ పరిశ్రమలు 4,289 పరిశ్రమలు ఉన్నాయో వారందరూ కూడా వారికి వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కావచ్చు, అంటే ప్రత్యేక హోదాలో భాగం కాక
దశాబ్ద కాలంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించాలంటూ శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సిఐటియు నేతలు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలీ చాలని జీతంతో తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు హామీలను తుంగలో తొక్కడం మంచి పరిణామం కాదని ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ఎన్నికల హామీ చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి ఒక ముఖ్యమైన కారణం, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ నేను పెర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా మూడేళ్లపాటు తాత్సారం చేశారు. ఇక ఆలస్యం తగదు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరో వాగ్దానం చేసి తప్పించుకుందామని చెప్పేసి అని అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా వీరందరూ ఉద్యోగాల్ని పెర్మనెంట్ చేసి హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎక్కువ మంది మహిళలు చాలా తక్కువ జీతాలు ఇచ్చి వారి శ్రమం దోచుకుంటున్నారు, పనిభారం పెంచుతున్నారు. అందుకని ఇక ఈ వేధింపులు ఆపి సత్వరం వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీ 151 జీవో వచ్చి కూడా మెడికల్ అండ్ హెల్త్లో అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈరోజు కూడా ఏఎన్ఎంస్లో 3 క్యాడర్లు ఉండి 3 క్యాడర్లు కూడా డిఫరెంట్ జీతాలు. సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సమాన పనికి సమాన వేతనం, సమాన పని అందరూ ఒకటే డ్యూటీ కానీ వేరియేషన్ ఉంది. అలాగే గత పిఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. అనేక క్యాడర్స్ ఉన్నాయి, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సులు, అలాగే అనేక ఈవెన్ డాక్టర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. ఇటువంటి ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్ని రెగ్యులర్ చేయాలని ఇమీడియట్గా. అంతేకాకుండా ఈ అందరికీ ఈక్వల్ పే పిఆర్సీ ప్రకారము టైం స్కేల్ ఇవ్వాలని, నెక్స్ట్ ఫిల్ చేసే వేకెన్సీస్ కూడా శాశ్వత నియమకాలే చెప్పి ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానం స్పష్ట పలకాలని తెలియజేస్తూ ఈ నిరాహార దీక్ష స్టార్ట్ చేసాం. జాగ్రత్తలంతా మా ఆర్సీ ఏఎన్ఎంస్లో లేవండి. ఇలాగా అంటే ఒకవేళ అనారోగ్యమైన సెలవు పెట్టుకోవడానికి కూడా మాకు సెలవులు లేవండి. సంవత్సరానికి 15 సెలవులు. అలా అనారోగ్యంతో చనిపోయిన ఆర్సీ ఏఎన్ఎంస్ కూడా ఇద్దరు ఉన్నారు. కనీసం చనిపోయినప్పుడు ఉద్యోగ భద్రత కనీసం అంటే చనిపోయిన తర్వాత కూడా కుటుంబానికి వాళ్ళ పిల్లలకు గాను ఎటువంటి భద్రత లేదండి. మెయిన్ ఉద్యోగ భద్రత లేదు. మా డిమాండ్స్ మెయిన్గా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ ఇండీ ట్రేడ్ వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు అనుగుణంగా తాము కేసులు టేకప్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. నగరంలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఇండీ ట్రేడ్ ఎండీ టెంకాల శ్రీరామ్ 2015లో సంతకవీటి మండలం మందరాడలో ఇండీ ట్రేడ్ బ్రాంచ్ ఏర్పాటు చేశారని తెలిపారు. కేరళ విశాఖ బ్రాంచ్ల నుండి మందరాడలకు అనుగుణంగా బ్రాంచ్లు నడిపి స్థానికుల నుండి 4 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. ప్రజలు తమను నమ్మేందుకు కోటక్ సెక్యూరిటీ పేరుతో చెక్కులు తీసుకున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు చేశారని ఎస్పీ తెలిపారు. ఇండీ ట్రేడ్ ఎండీ శ్రీరామ్పై 3 FIR నమోదు చేశారని జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. సంతకవిటి పాలకొండ సబ్ డివిజన్ రాజాం సర్కిల్ సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది 13వ తారీఖున దాసరి కన్నం నాయుడు 46 ఇయర్స్ సంతకవిటి, ఇతను కొంతమంది కలిసి ఈ యొక్క ఇండీ ట్రేడ్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినారని చెప్పి చెప్పడం జరిగింది. కంప్లైంట్ రాకముందే పేపర్లో న్యూస్ చూసి మేము అక్యూజ్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. వాస్తవంగా మీడియాకి చెప్పడం జరుగుతుంది. 2 డేస్ పేపర్లు వచ్చిన తర్వాతనే కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. ఆ టైమే మాకు అనుమానం వచ్చింది. ఇన్స్పెక్టర్ని రాజాం ఇన్స్పెక్టర్ని పంపించి ఒకసారి వెరిఫై చేసాం మనము ఎక్కడ ఉంటున్నాడు ఇంకా తాని. ఆ తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో ఆ రోజే మనము వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మన సర్వైలెన్స్లో పెట్టుకున్నాం మనము. ఇంట్లో సబ్సిక్వెంట్గా మనం మెయిన్గా అక్యూజ్ని ఐడెంటిఫై చేసింది తంకల శ్రీరామ్. ఇతడు మంద్రాడ విలేజు, ఇతను మేనేజింగ్ డైరెక్టర్ ఇండీ ట్రేడ్ తల్లాడ విలేజు. తర్వాత బావిలపల్లి జగదీశ్వరరావు, ఇద్దరిని అక్యూజ్గా మనం పేర్కొంటున్నాము. తర్వాత ఎఫ్ఐఆర్ ఇప్పటిదాకా 3 FIR సంతకవిటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో 5-6 మంది కలిసి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా కంప్లైంట్స్ తీసుకుంటే 40 కంప్లైనెంట్స్, 3 FIRs రిజిస్టర్ చేశాము. టోటల్ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసింది, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చెక్స్తో పాటు వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారము 4.36 కోట్ల వరకు వాళ్ళు ఈ యొక్క తనకాల శ్రీరామ్ దగ్గర అమౌంట్ ఇచ్చినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ యొక్క తనకాల శ్రీరామ్ గురించి విచారిస్తే ఇతను జిఎంఆర్ కాలేజీలోనే బీటెక్ చదివి మధ్యలో అర్ధాంతరంగా కంప్లీట్ చేసి ఇతను హైదరాబాద్లో ఏంజల్ బ్రోకింగ్ అనే అక్కడ కంపెనీలో కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి అదే ఎక్స్పీరియన్స్లో ఇండీ ట్రేడ్, ఇది కేరళ బేస్డ్ కంపెనీ, ఇది
దాని దగ్గర నుంచి వైజాగ్ బ్రాంచ్ దగ్గర నుంచి సబ్ బ్రోకరింగ్ తీసుకొని ఈ యొక్క ట్రేడింగ్ స్టార్ట్ చేసినాడు. సబ్ ఇక్కడ ఈ మందరాడ గ్రామంలో ఇతను 2015 నుంచి స్టార్ట్ చేశాడు. ఇదేం నిన్న పెట్టి ఈరోజు ఎత్తేసింది కాదు, 2015 నుంచి స్టార్ట్ చేసినాడు ఇతను. అందరి దగ్గర కూడా కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఆత్రేయపురం వాసులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పరిధిలోని రామకృష్ణ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు రాజీవ్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడు రాజీవ్ అసభ్యంగా ప్రవర్తించాడని, అతనిపై కేసు నమోదు చేయాలని స్థానికులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మండల ఉపాధ్యక్షులు మద్దూరి సుబ్బారావు పాల్గొన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో విడివిడిగా విచారణ జరపాలని డీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. ఆత్రేయపురం మండలం వ్యాలీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున పిక్నిక్ తీసుకెళ్లిన కారణంగా ఆడపిల్లలతో టీఈటీ గారు అసభ్యంగా ప్రవర్తించే కారణంగా ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల ప్రకారం విచారణ చేయడానికి నేను వచ్చాను. విచారణలో పిల్లలు, గ్రామ పెద్దలు, యూత్, పాఠశాల అభివృద్ధి కోరి వారు, సర్పంచ్ గారు అందరి అభిప్రాయాలు నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఉపాధ్యాయులు కూడా నేను వాళ్ళ దగ్గర కూడా సమాచారం సేకరించాను, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా తీసుకున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా అని చెప్పారు, ఆవిడ సెలవు అనుమతి తీసుకోలేదు. సెలవు అనుమతి తీసుకుని ఉండి బాధ్యత గల వ్యక్తికి అయినా ఆవిడ అప్పచెప్పుకుంటే ఆయన గురించి కొద్దిగా ముందుగా జాగ్రత్త పడి ఉంటే ఈ సంఘటన జరగకుండా ఉండేది. దురదృష్టవశాత్తు మనం ఈ పిక్నిక్లో ఆ మేషాన్ని పంపించకుండా ఉండి ఉంటే అందరి అభిప్రాయం ఇది, ఈ సంఘటన జరగకుండా ఉండను. అది ఆవిడ చూసుకోలేకపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త ఇంటి ఎదుట ఓ యువతి దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆందోళనకు దిగింది. శ్రీకాకుళం నగరంలో రాచగట్ట వీధికి చెందిన భాస్కర్ రమాదేవిని 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మతాలు వేరైనా పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సజావుగా సాగుతున్న వీరి కాపులంలో కుల చిచ్చులు రగిలింది. దీంతో భార్య రమాదేవిని భర్త భాస్కర్ రావు వదిలించుకోవాలని దూరం పెట్టాడు. అద్దె ఇంట్లో నుంచి భార్యను రోడ్డుకు ఇచ్చాడు. దీంతో బాధితురాలు రమాదేవి మహిళా సంఘాలను ఆశ్రయించి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. జిల్లా కేంద్రంలో యువతికి జరిగిన అన్యాయం పట్ల పోలీసులు కానీ ICDS అధికారులు స్పందించకపోవడంపై బాధితురాలు మహిళా కమిషన్ను ఆశ్రయించింది. రమాదేవికి జరిగిన అన్యాయం పట్ల మహిళా కమిషనర్ సభ్యురాలు శ్రీవాణి స్పందించి బాధితురాలని భర్త చెంతకు చేర్చింది. అలాగని పెళ్లి చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే నన్ను దుప్పల వలసలో పెట్టారు. ఎందుకు ఇంట్లో పెట్టారంటే ఇంట్లో పెడితే మా కులం వెళ్ళేస్తారమ్మా, మీరు ఎస్సీ కదా, మేము 100,000 రూపాయలు కట్టాలన్నారు. సరేలేండి అనేసి నేను దుప్పల వలసలో ఉన్నాను. నాతో ఉంటూ 1.5 సంవత్సరం కాపురం చేస్తూ ఆయన ఏమొచ్చి సెప్టెంబర్ 4 నాకు డైవర్స్ నోటీస్ పంపించారు సార్. ఇదేంటని అడిగితే మా ఆయన చెప్పిన మాట ఏంటంటే డైవర్స్ నోటీస్ వచ్చినంత మాత్రాన డైవర్స్ అవ్వదు, అందరం కలిసి ఉండడానికే చేస్తున్నాను, నువ్వేం భయపడిపోకని చెప్పి ఆ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు సార్. ఉన్న ఒక్కింటి మీద డబ్బులు తీసుకొని మా ఆయనకి 100,000 రూపాయలు ఇచ్చాను సార్. నేను సామాన్ అంతా తీసుకొని ఇక్కడే రాత్రి అంతా కూర్చున్నాను. మహిళా సంఘాలు అందరూ వచ్చారు, వచ్చి సామాన్ పెట్టారు కానీ నన్ను అయితే రానివ్వట్లేదు సార్. గేటుకి తాళాలు కూడా వేసిస్తున్నారు. అంటే కేవలం నేను ఎస్సీ అమ్మాయినట, నేను లోపల ఉంటే వాళ్ళు బయట ఉంటారట, వాళ్ళు బయట ఉంటే నేను లోపల ఉండాలట, ఏదో ఒకటి జరగాలి. కానీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి వీలు లేదని మా బావగారు సతీష్ మెయిన్, సతీష్ వాళ్ళ భార్య గౌతమి, మా అత్తగారు పార్వతం, వీళ్ళు 3 చేస్తున్నారు సార్. ఇలాగ ధర్నా చేస్తుంది అని చెప్పేసి వెంటనే నేను నాకు తెలియగానే నేను విజయనగరం నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. డెఫినెట్గా ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది, ముందు అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అబ్బాయిది. అకార్డింగ్ టు ద డొమెస్టిక్ వైలెన్స్ అమ్మాయి ఒక ప్రతి ఒక్క భార్య భర్త ఇంట్లో నుండి భర్త ఇంట్లో ప్రొటెక్షన్ పొందుతూ వాళ్ళ మీద కేసులు వేసినా కూడా ఇబ్బంది లేదు. అందుకని ఆ రకంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ ధర్నా ఆపించి అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వమని హస్బెండ్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మహిళా కమిషన్ తరఫున కౌన్సిలింగ్ పిలుస్తాము. కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళిద్దరు సమస్యలు ఏమున్నాయో కూర్చొని వాళ్ళిద్దరిని మరలా కలిపే ప్రయత్నం మేము చేస్తాం. డెఫినెట్గా అమ్మాయికి కూడా అన్ని విధాలుగా ప్రొటెక్షన్ వేస్తాం ఉమెన్ కమిషన్ తరఫున. ముఖ్యంగా మరి ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి అని చెప్పేసి ప్రజల్లోనూ కానీ ఎవరికీ కూడా అవగాహన లేదు. దీని మీద మరి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి
మరి డెఫినెట్గా కూడా మేము ఏదో ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తాం. చిత్తూరు జిల్లా రేణిగుండ్ల మండలంలో దొడ్లమిట్ట వద్ద 190 కోట్లతో నిర్మిస్తున్న మల్లిమడుగు రిజర్వాయర్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించేంత వరకు పనులు నిలిపివేయాలంటూ రిజర్వాయర్కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు, అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారులు తప్పుడు సమాచారం వల్ల 47 కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం కాంట్రాక్టర్లు బాధితులను ఆదుకోవడానికే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. ఈ గత 3 నెలల నుంచి కాంక్రీట్ కంటిన్యూగానే నడుస్తున్నది. వరదలు వచ్చినప్పుడు కూడా మొన్న ఒక రోజు ఆపి చేస్తున్నాము. ఈ రోజు మాకైతే ఎలాంటి ఆటంకం లేకుండా కూడా పని నడిచింది. ప్రభుత్వ ప్రోత్సాహం మాతో మేము కూడా ప్రోత్సహించుకుంటూ పని చేస్తున్నాము. ఈరోజు మాకు అకస్మాత్తుగా తెలియకుండా ఒక గ్రామస్తులు వచ్చి ఏదో వాళ్ళ గ్రామ సమస్య గత సంవత్సరాల నుంచి నలుగుతుంది, మీరు పని ఆపండిని, మా యొక్క వెళ్ళే కాంక్రీటు బండి, దాంట్లో కాంక్రీట్ రెడీమేడ్ మిక్సీ ఉంటుంది, దాన్ని వచ్చి ఆపిండ్రు. దాన్ని ఎందుకు ఆపిండ్రు అని మేము అడిగితే, లేదు మాకు రావాలి అది అంటే, మేము ఈ బండిని వదిలేయండి ఎందుకంటే దాంట్లో ఉన్న కాంక్రీటు నిన్న మొన్న వరకు మాది నడుస్తుంది, ఉదయం కూడా 3-4 బండ్లు అయింది, 4వ బండికి వచ్చి ఈ విధంగా ఆపుతుంటే ఇది బాగా ఉండదు, మీరు చెప్పండి, ఈ బండి వెళ్ళిన తర్వాత మేము ఆపేస్తాము అని మేము చెప్పినా కూడా గ్రామస్తులు కొంచెం సహకరించారు. మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి నాకు మాకు సరే మీ కొరకు కూడా మేము సహకరిస్తామని చెప్పి మేము ఉన్న మా కాంక్రీట్ను పాడైతుందని తీసుకుపోయి వేరే దగ్గర పోయడానికి బయటకు పోయడానికి తీసుకెళ్ళినాం. ఇది ఇదే విషయం. దీన్ని ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏమైనా ఉంటే వాళ్ళు గ్రామస్తులు చేస్తే మాకు పనికి ఆటంకం లేకుండా ఉంటే మేము కూడా చేస్తామని కూడా చెప్తున్నాం. కనుక ఇట్లా ఉంటే కనీసం రాష్ట్రమే కాదు దేశం కూడా ఇలాంటిది మంచి స్థితికి రాదు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి ముందు. వీళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారంటే కుటుంబం అంటే అనేది వీళ్ళు తెలియడం లేదు. ఏదో చదివాం కదా ఉద్యోగం వచ్చిందనే దీంతో వీళ్ళు లేనిపోనే జనాల మధ్య సిచ్చు పెట్టి ఒకరికొకరు కానికుంటా, కుటుంబాలు కానికుంటా, కుల వర్గాల మీద భేదాలు పెట్టి ఈ విధంగా వాళ్ళు సర్వేలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నాము. మాకు బాత్రూములు లేవు, వీధి లైట్లు లేవు, కనీసం ఇండ్లు పడిపోతున్నా కూడా కట్టుకునే స్థితిలో లేము. ఎందుకైతే మాకు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది? గవర్నమెంట్ మాకు స్పందిస్తుంది కానీ అధికారులు మాకు స్పందించడం లేదు. అధికారులు కరెక్ట్గా మాకు చేయడం లేదు, సర్వే చేయడం లేదు. తోడా మాధులత గారు మాకు ఇస్తామని చెప్పి మోసాలు చేస్తారు కూడా. తప్పులు చేస్తే కేసులు పోతామన్నారు కానీ ఇక్కడ లంచం వసూలు చేస్తారు. 73 లక్షల వసూలు చేశారు. అది ఎవరు తిన్నారు? దాని మీద ఒక ఎన్క్వైరీ చేయాలా? ఇక్కడ వేకెన్సీ డబ్బులు ఇచ్చారు, 13 ఫ్లాట్లకు ఇచ్చారు. ఆ 13 ఫ్లాట్లకు ఏ విధంగా ఇచ్చారు అది కూడా మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ మేము గత కొద్ది రోజులుగా గ్రహాంతర జీవులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వింత జీవులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పాతనగరంలో ఓ నిర్మాణ భవనంలో మనిషి ఆకారంలో నిలబడిన ఈ వింత జీవులను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని విశాఖ జూ పార్క్ అధికారులకు అప్పగించారు. ఈ జీవులు గ్రహాంతర వాసులు కాదని, అరుదైన గుడ్లగూబల జాతికి చెందిన పక్షులని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి 1.5 అడుగుల పొడవుగా ఉన్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవంపై అమ్మవారు ఊరేగారు. మంగళ వాయిద్యాలు, కళాబృందాలు, కోలాటాల నడుమ అమ్మవారును అర్చకులు రథోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి రథోత్సవం తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పద్మమాలధర శ్రీ పద్మావతి, పద్మాలంకృత శ్రీ పద్మావతి, పద్మహస్త శ్రీ పద్మావతి, పద్మసుందరి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి, పంకజవాసిని శ్రీ పద్మావతి, పంచభూతేసి శ్రీ పద్మావతి, పరమ దయాకరి శ్రీ పద్మావతి, పరానంద ప్రద శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి.
పాప విమోచని శ్రీ పద్మావతి పుణ్య గంధిని శ్రీ పద్మావతి పరిపాలయమా శ్రీ పద్మావతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎర్ర చందనం దొంగల స్వాధీనం, నిందితుల పరారు, పోలీసుల గాలింపు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీని ఆదుకుంటాం, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి స్పష్టం. శ్రీకాకుళంలో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల ఆందోళన, రెగ్యులర్ చేయాలని డిమాండ్. రసాబసాగా ఎంగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, బట్టబాలైన వైస్ చైర్మన్, రెండో వార్డు కౌన్సిలర్ల మధ్య విభేదాలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆడోని, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నూర్ అహ్మద్ విమర్శ. నిరంతరం చూస్తూనే ఉండండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్.